balance ఉంటుంది. Liabilities, capital, income, expenditure, ఇది అయితే అన్ని సైడ్ డిక్రీజ్ అయితే అటువంటి క్రెడిట్ ఇంక్రీజ్ చేయడం రైట్ అండ్ అమౌంట్ ఎగ్జాంపుల్స్ రాసాము ఇవన్నీ.
loyalty.
ఎగ్జామ్ అనేది వాళ్ళకి
యాప్ లే బ్యాలెన్స్ ఉంటుంది నేను బ్యాలెన్స్ ఉంటుంది. థ్యాంక్స్ డెబిట్ బ్యాలెన్స్. థ్యాంక్స్ అండి. క్యాప్టెన్ చూపించాలి.
సరే మ్యాక్స్ ఉందా HS is equal to qualifications counts head my achand అడు ని యూజ్ చేస్తా ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ హెచ్ఎస్ సైడ్ ఏముంటాయి ఆర్హెచ్ఎస్ చెప్పండి ఏముంటుందండి ఏపీ ఏంటి అమ్మా కోల్డ్ ఏపీ కోల్డ్ క్రియేట్ అన్నా మనం two items ni kalvite well chesade unde liabilities untadi cap untadi rendu kalvite ikka total kada isol ఉండేది ఏంటి అసెట్స్ అన్నీ కలిపితే ఈక్వల్ టు క్యాపిటల్ ప్లస్ లయబిలిటీ క్రెడిటేగా క్రెడిటేగా అసెట్ డెబిటేగా అపోజిట్ డెబిట్ ఉన్న ప్రతి దానికి ఈక్వల్గా ఉంటుంది డెబిట్ ఉన్న ఈక్వల్గా ఉంటుంది డెబిట్ లేకుండా డెబిట్ ఎక్కువ కానీ ఉండాలి
కానీ ఈక్వల్గా ఉండాలి. డెబిట్ అంటే నేను అట్లా చెప్పాలి, అకౌంట్లో లెఫ్ట్ సైడ్ అంటాం, అకౌంట్లో రైట్ సైడ్ అంటున్నా అంటే తెలియదు కదా. లెజర్ అంటే ఇంకా లెజర్ డెబిట్ అకౌంట్ లేదా వచ్చేసి డెబిట్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ మర్చిపో. చెప్పు పర్సనల్ అకౌంట్ స్టార్ట్ చేసిన అకౌంట్స్ మాత్రం గోల్డ్ ఎనర్స్ దీంట్లో మనం డెబిట్ క్రెడిట్ ఆల్రెడీ మనం గోల్డెన్ రూల్స్ అనుకున్నామా చేసి నేను గోల్డెన్ రూల్సేగా ఏం చెప్పారు క్లాసిఫికేషన్ ఏది నామేలో ఏది రేయలో వద్దు దాని గురించి డిస్కషన్ పాయింట్స్ పాయింట్స్ వేసే గోల్డెన్ రూల్స్ నేర్చుకు నేర్చుకుంది ఏంటి ఒక్కదాన్ని మాత్రం టు చేసి చెప్తా మీకు చెప్పానికైతే రాద్దాం. పర్సనల్ అకౌంట్స్ అకౌంట్స్ అది అకౌంట్స్ ఏంటి అకౌంట్స్ ఏంటి ఏవి ఏంటి
ఈక్వేషన్ ఆఫ్ ఈక్వేషన్ చూడండి రాసినాం కదా క్లాసిక్ ట్రెడిషనల్ అప్రోచ్ అప్రోచ్లో ఎక్స్పెండ్ పర్సనల్ అకౌంట్స్ టైప్స్ టైప్స్ త్రీ టైప్స్ ఏంటి నేచురల్ ఏంటి అమ్మ వెళ్ళు రాజు చెప్తారు ఎగ్జాంపుల్ చెప్పండి అమ్మా ఎగ్జాంపుల్ తెలియనమ్మా పేరు చెప్పండి నాకు హలో తెలియ చెప్పరా వాళ్ళ పేర్లేనా ఎవరు ఆర్టిఫిషియల్ ఎగ్జాంపుల్ చెప్పేసి థ్యాంక్స్ ఎల్ఎన్టి ఐసిఐ ఎంఏ ఏదో ఒక యాప్ పార్లమెంట్ బాస్ ఎంఏన్ మనకేంటమ్మా
ఫామ్ అవుతాయి. ఎగ్జాంపుల్స్ ఇంకా రిప్రజెంటేటివ్ పర్సన్స్ వాయిస్ అంటే కాల్స్ అంటే ఫోన్స్ కార్స్ డెట్ గిటార్స్ ఎవరికైతే మనీ ఇవ్వాలో క్రెడిటార్ అంటాం. క్రెడిటార్స్ అంటే అంటే వాళ్ళు అందరినీ కలిపి డెటార్స్ డబ్బులు ఇవ్వాల్సిన కలిపి ఏమంటారు నేమ్ ఉండదు. చెప్పండి క్వశ్చన్స్లో వస్తాయి ఏంటి పేయబుల్ ఏడా పేయబుల్లా పేయబుల్ మనం ఏ చేయాల్సిన అవసరం ఉంది ఏ చేయాలి పేయబుల్ సిచ్యువేషన్ ఏం చేస్తున్నాం సెట్యూస్ చేస్తున్నాం ఏ చేసేస్తాం పేయబుల్ ఉండాలి పేయబుల్ రిసీవబుల్ని సెటిల్ చేస్తున్నాం పేయబుల్
పేరు మీద ఒక ఖాతా ఓపెన్ చేసి కాల్స్ వస్తుంది అయిపోయింది. క్లియర్ చేస్తారుగా, క్లియర్ చేసాక ఎక్కడ రాస్తారు తీసుకెళ్ళే స్టూడెంట్ ప్రాసెస్ ని పోస్ట్ చేయడానికి మళ్ళీ వేరే యూస్ ఉన్నా పేబుల్ ఉన్నా లేదా పేబుల్ రిసీబుల్ ని సెటిల్ చేస్తున్నాం. క్యాష్ ఇస్తే చెప్తారా కొండే పెట్టు అలా పర్సనల్ అకౌంట్ వచ్చేసింది. రాసాం టూ క్యాష్ అని రాసాం క్యాష్ పేమెంట్ అకౌంట్స్ ఎందుకు పెయిడ్ ఇక్కడ పేయబుల్ కాబట్టి ఏం 1 lakh ని పెయిడ్ టూ చెప్పండి టు మాధవ్ అకౌంట్ డేటా టు అంటే బ్యాలెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే పేయబుల్ ఉన్నా రిసీవబుల్ ఉన్నా ఆ పర్సనల్ అకౌంట్ ని మనం సెటిల్ చేస్తాం. అయితే గ్రూపు బ్యాంక్ అయితే అమౌంట్ చేసిడ్ ఫ్రమ్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ పర్చేజ్ సెట్ పర్చేజ్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ అకౌంట్ డెబిట్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ రాస్తాం. సో బదులు బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ పర్చేజ్ గూడ్స్ పర్చేజ్డ్ పర్సన్ వస్తాయి అకౌంట్ సెట్ అవుతాయి. ట్వంటీస్
Natural person, human being. Motivation ante adhara kani ante example older nurse